ఉస వ్యవసాయ విధానం నుంచి రైతన్నను బయటకు తేవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవసాయ రంగంలో మార్పులు తేవాలని అధికారులకు సూచించారు. రైతును రాజును చేసేలా కొత్త వ్యవసాయ విధానం తేవాలన్నారు. వచ్చే నెల 5 లోగా కొత్త వ్యవసాయ విధానం రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించారు కేసీఆర్. రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలకు తగినట్లుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేలా రైతులకు సూచనలు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వరి మాత్రమే కాకుండా ఏ ఏ పంటలు సాగు చేయటం వల్ల రైతులకు మేలు కలుగుతుందో అధ్యయనం చేయాలని ఆదేశించారు. మే 5 లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు సీఎం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విధానం రూపకల్పనపై క్యాంప్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేష్ కుమార్, ఇతర శాఖల ముఖ్య అధికారులు హాజరయ్యారు. వరిలో సన్న రకాలను ఎక్కువగా సాగు చేసేలా రైతులను చైతన్యపరచాలని కోరారు సీఎం. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే గోదాముల్లో తప్పకుండా కోల్డ్ స్టోరేజ్ ని ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో గతంలో కరెంట్ సరిగా లేకపోవడం వల్ల సాగునీటి లభ్యత అంతగా లేదన్నారు సీఎం. గత ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని అంతగా పట్టించుకోలేదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి మారుతుందని, ప్రతి మూలకు సాగునీరు అందుతుందని అన్నారు. 24 గంటల కరెంటుతో బోర్ల కింద జోరుగా వ్యవసాయం సాగుతుందని తెలిపారు. ఈ సమయంలో రైతులను సరిగ్గా నిర్దేశించగలిగితే లాభదాయక వ్యవసాయం చేస్తారని చెప్పారు సీఎం. పంటల ఎంపికలో, సాగు పద్ధతుల్లో, ఎరువుల వాడకంలో, మార్కెటింగ్ లో మార్పులు వస్తాయన్నారు. ఈ దిశగా రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఎక్కువగా వరి పండిస్తున్నా పంట కాలం తక్కువనే కారణంతో కొందరు దొడ్డు రకాలు పండిస్తున్నారని చెప్పారు సీఎం. కానీ జనం ఎక్కువగా సన్న రకాలు తింటున్నారని, సన్న రకాలకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ప్రస్తుతం సాగునీటి వసతి కూడా ఉన్నందున రైతులు సన్న రకాలు పండించేలా చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు సాగు చేస్తేనే డిమాండ్ వస్తుందని చెప్పారు సీఎం. వేరుశనగ, కందులు, పామాయిల్ లాంటి వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు సీఎం కేసీఆర్. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు గుర్తించాలని సూచించారు. తెలంగాణలో కూరగాయలు, పండ్లకు కూడా కొరత ఉందన్న సీఎం, అవి ఏ మోతాదులో పండించాలనే విషయంపై కూడా అధ్యయనం జరగాలన్నారు. ఫిష్ కల్చర్ విస్తరించే విషయంపై శాస్త్రీయంగా ఆలోచించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో గోదాములు నిర్మించాలని, వెంటనే స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. కొత్తగా నిర్మించే గోదాముల్లో కోల్డ్ స్టోరేజ్ సదుపాయం కల్పించాలని చెప్పారు.